అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసాకు 18 రోజులు మాత్రమే గడువు ఉందా? ఆ గడువు దాటితే ఏమవుతుంది? నాసాకు టెన్షన్ పుట్టిస్తున్న ఈ కౌంట్ డౌన్ వెనుకున్న అసలు కథ వ్యథ ఏంటి? నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 10 రోజుల మిషన్లో భాగంగా రోదసి యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్షకు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావలసి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీనికి తోడు స్పేస్ క్రాఫ్ట్లోని సర్వీస్ మాడ్యూల్లో 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో సునీత బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా శతవిధాలా ప్రయత్నిస్తోంది. నాసా టీం భూమి మీద నుంచి ఆకాశంలోని స్టార్లైనర్కి నెలన్నరగా మరమ్మతులు చేస్తోంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావట్లేదు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారనేది సస్పెన్స్ గానే కనిపిస్తోంది. వాళ్లు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారన్న ప్రశ్నకు నాసా నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు ఐఎస్ఎస్ కి అనుసంధానమై ఉన్న స్టార్లైనర్ స్పేస్ షిప్ వ్యోమగాముల్ని తిరిగి భూమిపైకి తీసుకురావాలి అనుకుంటే దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. భూవాతావరణంలోకి వ్యోమనౌక సురక్షితంగా ప్రవేశించడంలో అవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి తోడు ఐఎస్ఎస్ డాకింగ్ పోర్ట్లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఎందుకంటే రాబోయే క్రూ 9 మిషన్ కి అనుగుణంగా డాకింగ్ పోర్ట్ దగ్గర స్టార్లైనర్ ని అన్డాక్ చేయాలి. క్రూ 9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ 9 మిషన్ 4 సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్తుంది. అంటే వాళ్లు వెళ్లే లోపలే ఐఎస్ఎస్ కు అనుసంధానించిన స్టార్లైనర్ స్పేస్ షిప్ ని అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అంటే సునీత, బుచ్లను భూమిపైకి తీసుకుని రావలసి ఉంటుంది. అయితే ఆ పని ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించట్లేదు. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్లైనర్లో వ్యోమగాములు భూమిపై ల్యాండ్ కాలేరు. ఒకవేళ ఐఎస్ఎస్లోనే సునీత ఉండాలి అనుకుంటే మాత్రం స్టార్లైనర్ని భూమి నుంచి రాబోయే స్పేస్ షిప్ కోసం అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేరు. దీంతో నాసాకు పెద్ద టెన్షన్ మొదలైంది. ఇక స్టార్లైనర్ వ్యోమనౌక పనికి రాకుండా పోయినట్లయితే విలియమ్స్, విల్మోర్లను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని నాసా అన్వేషించాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ని ఉపయోగించుకోవచ్చు. మరొకవైపు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం వల్ల సునీత విలియమ్స్ కి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండడం కూడా నాసాను ఇప్పుడు కలవరపెడుతోంది.